అనకాపల్లి లక్ష్మీదేవిపేటలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ కుమార్ తమ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచార కార్యక్రమానికి ఎంపీ సత్యవతి, వైసీపీ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం గడప గడపకు వెళ్లిన భరత్ కుమార్ కి మహిళా మనులు పెద్ద ఎత్తున హారతులతో స్వాగతం పలుకుతూ పూలవర్షం కురిపించారు. ఇంటింటికి వెళ్లిన భరత్ కుమార్ తమ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి తమను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. మరోవైపు లక్ష్మీదేవిపేటకు చెందిన 50 కుటుంబాలు భరత్ కుమార్ ఎంపీ సత్యవతి సమక్షంలో టీడీపీ నుంచి వైసీపీలోకి చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన భరత్ కుమార్ తన ప్రచారంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనడం తనకు సంతోషంగా ఉందన్నారు. మే 13వ తేదీన జరగబోయే ఎన్నికల్లో సీఎం జగన్ తో పాటు ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, ఎంపీ అభ్యర్థిగా బూడి ముత్యాల నాయుడిని ఓట్లు వేసి గెలిపించుకుంటామని స్వయంగా ప్రజలే తమకు భరోసానిస్తున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా ఎంపీ సత్యవతి మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే వైసీపీ అభ్యర్థుల గెలుపుకు శ్రీరామ రక్షగా నిలుస్తాయని అన్నారు. ఈరోజు అనకాపల్లి జీవీఎంసీ పరిధిలో 83వ వార్డులో లక్ష్మీదేవిపేటలో గడప గడపి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దీనిలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే మన ఎంపీ సత్యతమ్మ గారు అందరూ పాల్గొని ప్రతి గడపకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నాం. వాళ్ళందరూ కూడా, ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఉన్నారో అందరూ వాళ్ళ కళలో ఆనందం, వాళ్ళ నోట్ల నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపిస్తాం. తప్పకుండా మే 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను, ఎంపీ అభ్యర్థిగా ముచ్చాలనాయుడు గారిని గెలిపించడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని వాళ్ళు చాలా ఆనందంగా చెప్పడం జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంది. వాళ్ళ నోట్లోంచి వచ్చే స్పందన కానీ, వాళ్ళ కళలో ఆనందం కానీ, మేమంతా రేపు మే 13వ తారీఖున అత్యధిక మెజార్టీతో ప్రజలందరూ గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. దీనికి సహకరిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ రానున్న 2 వారాలు కూడా ఇంతే ఉత్సాహంగా డోర్ టు డోర్ కార్యక్రమం చేపట్టి ప్రతి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన మంచిని వివరించి ఎన్నికల ప్రచార సభల్లో భాగంగా అనకాపల్లి జీవీఎంసీ పరిధి 83వ వార్డులో అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి మలసాల భరత్ కుమార్ గారి ప్రచార కార్యక్రమంలో పాల్గొనడానికి లక్ష్మీదేవిపేట ప్రాంతానికి రావడం జరిగింది. మరి ఎంత ఉత్సాహంగా ప్రజలందరూ కూడా ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొని మేమంతా కూడా సిద్ధం జగనన్న వెంట నడవడానికి, మేమంతా సిద్ధం మే 13వ తారీఖున జరిగే ఎలక్షన్స్లో ఎమ్మెల్యే, ఎంపీ ఇద్దరినీ కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించుకుని జగనన్న సంక్షేమ పాలనని అందుకోవడానికి మేమంతా సిద్ధమని ప్రజలంతా కూడా ఉత్సాహంగా పాల్గొంటున్న సందర్భం చూసాము. మరి స్థానిక కార్పొరేటర్ గారు ప్రసన్నలక్ష్మి, జాజుల రమేష్, డాక్టర్ రామ్మూర్తి గారు, విష్ణుమూర్తి గారు, ముఖ్య నాయకులు అందరూ కూడా మరి ప్రతిరోజు కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని యువతంతా కూడా ఉత్సాహంగా వెంట రాగా ఈ ప్రచార కార్యక్రమం ఒక విజయోత్సవ సభలాగా జరుగుతూ ఉంది. ఈరోజు సుమారు 50 కుటుంబాలు ఈ ఒక్క ప్రాంతంలోనే మరి జగనన్న ప్రజారంజక పాలనకి ఆకర్షితులై ఈరోజు మలసాల భరత్ కుమార్ గారి నాయకత్వంలో నడవడానికి 50 కుటుంబాలు ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవ్వటం, ఇది నిజంగా ప్రజలందరూ ఇచ్చిన మ్యాండేట్గా మేమంతా భావిస్తాం.